పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏమి ప్రశ్నించినా క్వశ్చన్ చేసినా ప్రజల పక్షాన మాట్లాడినా ప్రజా సమస్యలను లేవనెత్తినా వాటికి ఒక పరిష్కారం ఇమ్మని అడిగినా కూడా సాధారణంగా కొంతమంది మంత్రులు ఉండేవారు గతంలో చెప్పుకుందాం కుర్సాల కన్నబాబు గారు అయితే పేరు నాని గారు అయితే అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా విరుచుకుపడేవారు ఇప్పుడు అందరూ మాజీ మంత్రులు అయిపోయారు మరి ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడారా ఎలా మాట్లాడారా అనేది పక్కన పెడితే నిన్న అనిల్ కుమార్ యాదవ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడిన మాటల మీద మీ అభిప్రాయం ఏంటి అర్ణు గారు ప్యానెల్ లోని పెద్దలకి అలాగే వీక్షకులకి నమస్కారం అండి నా వాయిస్ వినిపిస్తుందా సార్ yes అండి మాట్లాడండి ఓకే నిన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రెస్ మీట్ లో అలాగే ఒక బహిరంగ సభలో మాట్లాడిన మాటల్లో మొదటగా చెప్పుకుంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ ఎవరు నాకు పోటీ కాదు నాకు నేనే పోటీ అని మాట్లాడారు అలాగే మంచి విషయం అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా ఎవరు పోటీ కారు ఎందుకంటే ఆయన శాఖ గురించి తప్ప మిగతా అన్ని విషయాలు ఏలిపెట్టి ఆయనకు ఆయన చేయలేక అసెంబ్లీలో పెద్దగా మిమిక్రీలు చేసి 31 డిసెంబర్ కి రస్తే 60% 100% అని చెప్పేసి మరి వాయిస్ రేస్ చేసి మాట్లాడి ఇంచు కూడా ఒక్క పని కూడా ఒక ప్రాజెక్ట్ కూడా చెయ్యలేక అసలు దేశ వ్యాప్తంగా ఏ మంత్రికి లేనంత అవినీతి మూట కట్టుకొని ఆ శాఖను కూడా తీసుకెళ్లి కేంద్రం చేతుల్లోకి వెళ్ళి అంత దుర్భర పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చిన మంత్రి ఆయన నీటి పారుదల శాఖ మంత్రి గారు అట్లాంటి ఆయనకి ఎవరు పోటీ పడాలని ఎవరు అనుకోరు అంత చెడ్డ పేరు అంత అసమర్థ మంత్రి అని మూట కట్టుకోవాలని ఎవరు అనుకోరు సార్ ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అనిల్ కుమార్ యాదవ్ గారు అందువల్ల ఆయనకి ఎవరు పోటీ కాదు నిజంగానే మీకు మీరే సాటి సార్ మీ వల్లే కేంద్రం అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆ శాఖను వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో తీసుకోగలిగింది అంత గొప్ప పని మీరు చేయగలిగారు రెండో విషయం వచ్చినప్పటికీ జగన్ బొమ్మతోనే గెలుస్తాం మేము మాకు జగన్ బొమ్మ ఉంటే చాలు ఎవరు అండదండలు అక్కర్లేదు మేము సింగిల్ గా వెళ్తామని మాట్లాడారు సంతోషం మీరు అలాగే మీ జగన్ గారు కూడా వైఎస్ గారి బొమ్మతోటే రాజకీయాల్లోకి వచ్చారు ఆ బొమ్మతోనే గెలిచారు తర్వాత చిన్న చిన్నగా ఆ బొమ్మను కూడా పక్కకు నెట్టేశారు ఆ విషయం మనందరికి తెలిసిందే అలాగే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోనే గెలవండి మీరు స్వతంత్రంగా గెలవలేరు మీరే అసమర్థులని మీ నోటితో మీరు ఒప్పుకున్నందుకు కూడా మాకు సంతోషం జనసేన నాయకులుగా కార్యకర్తలుగా మేమందరం ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం మీరు నిజంగానే అసమర్థులు మీరు మీ అంతట మీరుగా ప్రజల్లోకి వెళ్తే మీ మొహం చూసి 10 ఓట్లు కూడా పడవు మీరు జగన్ బొమ్మ పెట్టుకుని వెళ్ళినా సరే భారీ బడ్జెట్ తో ఖర్చు పెట్టి అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అయిన సంగతి అందరికి తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా బిచ్చం నాయక్ అని చెప్పేసి ఇంకొక మాట మాట్లాడారు భీమ్లా నాయక్ కాదు బిచ్చం నాయక్ అని ఒక మాట మాట్లాడారు బిచ్చం నాయక్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరి దగ్గర బిచ్చం ఎత్తారు సార్ పోయి కేంద్రం దగ్గర బిచ్చం ఎత్తారా నా కేసులు కాపాడండి అన్న ఇంకా బయటే ఉంచండి జయలలిత గారి లాగా లోపల ఎద్దు పదవిలో ఉండగానే పరువు పోద్ది ఇట్లాంటివన్నీ ఆయన బిచ్చాలు ఎత్తుకొని వస్తున్నారా పోయి ప్రతిసారి కేంద్రం దగ్గరికి వెళ్ళి రాష్ట్ర సమస్యలు మాట్లాడకుండా వీళ్ళు మాట్లాడొచ్చే మాటలు ఏంటి అప్పులు సిబిఐ కేసులు వీళ్ళకి రావాల్సిన నిధుల గురించి అట్లీస్ట్ పోరాడలేక ప్రశ్నించలేక బ్రతిమాలుకొని వస్తూ ఉంటారు ఎందుకు బ్రతిమాలుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే కాగ్ నివేదిక ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం 48,234 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అవినీతి మార్గంలో పందికొక్కులాగా బొక్కి ఇప్పటి వరకు లెక్కలు చూపించాల ఎన్నిసార్లు బిల్లును ప్రవేశపెట్టి కాగ్ ఆ విషయాన్ని తీసుకొచ్చినా సరే దానికి ఇప్పటి వరకు సమాధానం లేదు అందుకని క్వాలిఫైడ్ ఒపీనియన్ అని చెప్పేసి దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రము పొందని ఒక అవినీతి ఒపీనియన్ ని మూట కట్టుకున్న ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దేశంలోనే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఈ క్వాలిఫైడ్ ఒపీనియన్ కాగ్ డిపార్ట్మెంట్ ఎవరికి ఇవ్వలేదు దేశంలో వీళ్ళకి మాత్రమే ఇచ్చింది అంటే వీళ్ళంత అవినీతి పరులు తీసుకున్న డబ్బులకి తిన్న డబ్బులకి ప్రజల డబ్బుకి ఇప్పటి వరకు లెక్కలు చూపించలేకపోయారు ఇట్లాంటి వాళ్ళతో బిచ్చవెత్తుకునే నాయక్ అని చెప్పేసి మాట్లాడడం ఏదైతే ఉందో వీళ్ళు సిగ్గుపడాలి ఆ విషయాన్ని ఎందుకంటే బిచ్చవెత్తుకుంటున్నారు ఎక్కడెత్తుకుంటున్నారంటే ఆయన కష్టార్జితాన్ని శ్రమపడి ఆయన కష్టార్జితాన్ని నిర్మాతల దగ్గర నుంచి తీసుకొని ప్రజలకు ఇస్తున్నారు ఆయన బిచ్చవెత్తుకోవట్లేదు మీరు బిచ్చగాళ్ళుగా ప్రజలు చేస్తూ ఉంటే వాళ్ళని ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు వీధి వీధి తిరిగి ఆయన డబ్బులు ఇస్తున్నారు ఆయన బిచ్చవెత్తుకుంటున్నారు లేదా ప్రజల సొమ్ము అవినీతి మార్గంలో తిరిగి మీరు బిచ్చవెత్తుకుంటున్నారు వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలి ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ గారు పదే పదే ఈ మాటనే ముందు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది అలాగే 140 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తాం మేము 140 సీట్లలో జనసేన ఒంటరిగా పోటీ చేయండి అని చెప్పేసి మాట్లాడారు జనసేన 140 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా అనేది మా పొలిటికల్ ఏజెండాలు మాకుంటాయి మేము పోటీ ఒంటరిగా చేస్తామా జంటగా చేస్తామా అనేది అది మా వ్యక్తిగత విషయాలు కానీ మీరు 170 సీట్లు ఒంటరిగా పోటీ చేశారు రోడ్లు ఎప్పుడేస్తారు సార్ 170 సీట్లు ఒంటరిగా పోటీ చేశారు ప్రాజెక్టు పూర్తవుతాయి సార్ 170 సీట్లు ఒంటరిగా పూర్తి చేశారు యువతకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు పెరిగిన ధరలు ఎప్పుడు తగ్గిస్తారు పవర్ కట్లు ఎప్పుడు ఆపేస్తారు రావాల్సిన రైల్వే జోన్ ఎప్పుడు తెస్తారు ప్రత్యేక హోదా గురించి ఎప్పుడు పోరాడతారు రాజధాని ఎప్పుడు నిర్మిస్తారు
ఒక్కటి కాదు రెండు కాదు వందలాది సమస్యలు ఆంధ్రప్రదేశ్ లో మీరు ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి టెస్ట్ వేసుకుని కూర్చోనున్నాయి. నువ్వు ఒంటరిగానే పోటీ చేసావు, నీ ఒంటరితనం ఎవరికి పనికొచ్చింది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పనికొచ్చిందా? సింగిల్ గా రాష్ట్ర నిధులు ఉన్న అన్ని శాఖల్లోని నిధులన్నీ తినడానికి, అన్ని కార్పొరేషన్ల నిధులు తినడానికి మీకు పనికొచ్చింది. ప్రధానమైన ప్రతిపక్షం బలంగా లేకపోవడం మూలంగా రాష్ట్రాన్ని అప్పుల ఊడిలోకి దించడానికి, అవినీతి మార్గం వైపు తిప్పడానికి మీకు పనికొచ్చింది. సింగిల్ గా పోటీ చేసినందువల్ల ఒక్క కుటుంబానికి ఒక్క వ్యక్తికి జరిగిందా? నిన్నటికి నిన్న కూడా ఒక కౌలు అయితే ఆత్మహత్య చేసుకున్నాడు మా జిల్లాలోనే. సాంబయ్య గారి నియోజకవర్గంలో ఆయన సొంత ఊర్లోనే చేసుకున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మీరు సింగిల్ గా పోటీ చేసి ప్రజలకు ఏంటి ఉపయోగం? మీరు సింగిల్ గానే రండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు నిజంగా సింగిల్ గా మీ ప్రజా మనల్ని పొందిన ప్రభుత్వం కదా, ఎదురు ప్రతిపక్షాలు ఎంతమంది వస్తే మీకేంటి? మీకు విశ్వాసం ఉంది కదా మీ పరిపాలన మీద, మీరు చేసిన అభివృద్ధి మీద. పదే 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 ప్రతిపక్షాలను సింగిల్ గా రండి సింగిల్ గా రండి అని మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటే భయపడుతున్నారు. మీ ప్రభుత్వం సరిగా పరిపాలించట్లేదు, మీరు అవినీతి మార్గంలో వెళ్తున్నారు, ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి గతి లేని పరిస్థితుల్లో మీరు గెలవాలి తప్ప ప్రజలకు ఒక ఆప్షన్ ఉండి మేము గెలవలేము అని చెప్పేసి మీరు క్లియర్ గా డిసైడ్ చేసుకున్నారు వైసీపీ ప్రభుత్వం. అందుకే ప్రతిపక్షాలు ఎవరైనా పొత్తులో వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు షేరింగ్ అనేది భారీగా పడిపోతుంది కాబట్టి, ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం దొరుకుతుంది కాబట్టి వీళ్ళు ఓడిపోతారని క్లియర్ గా ఫిక్స్ అయినారు. అందుకే ఎంతసేపటికి ప్రతిపక్షాలని ప్రతిపక్షాల్లోని కార్యకర్తల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఈయన వీళ్ళు మాట్లాడే మాటలు ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు. మూడోసారి కూడా ఎమ్మెల్యే గెలుస్తాను, ఒకసారి గెలవమని చెప్పండి చాలు అని చెప్పేసి మాట్లాడారు. మీరు మూడు సార్లు కాదు 30 సార్లు గెలిచినా సరే మీ ప్రాంతానికి కానీ మీ సామాజిక వర్గానికి కానీ మీ చుట్టూ మిమ్మల్ని జెండాలు పట్టుకొని మోసి మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు కానీ ఇంచ్ అంటే ఇంచ్ కూడా ఎలాంటి ఉపయోగం చేయలేరు, ఎలాంటి అభివృద్ధి చేయలేరు. మీరు 30 సార్లు గెలడం మాకు అభ్యంతరం లేదు, మీరు గెలిచే పారామీటర్స్ వేరేగా ఉంటాయి కాబట్టి ప్రజలకు ఎప్పుడు మీ పరిపాలన పట్ల మీ ప్రభుత్వం పట్ల కనుపు కలిగితే అప్పుడు మిమ్మల్ని ఓడించి కూర్చోబెడతారు. అప్పటి వరకు మీరు ఎన్నిసార్లు గెలవడం మాకు అభ్యంతరం లేదు సార్ ఈ విషయంలో. ఎందుకంటే మేము గెలిచినా ఓడినా ప్రజల మధ్యలోనే ఉంటాం. మేము ఎక్కడో రాష్ట్రం వదిలిపెట్టి వేరే ప్రాంతాల్లో లేదంటే వేరే ప్లేసుల్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే జనసేనకు కానీ జనసేనలోని నాయకత్వానికి కానీ రాదు. మేము ప్రజల్లోనే ఉంటాము. ఇంకొక మాట ఏమన్నారంటే, నాకు జగన్ గారు ఇన్ని రోజులు మంత్రి పదవి అనే గౌన్ వేశారు, ఇప్పుడు ఆ గౌన్ ఓడదీశారు, డబుల్ అటాకింగ్ చేస్తానని చెప్పేసి మాట్లాడారు. మీరు గౌన్ ఓడదీంచుకుంటారు, ఇంకేమైనా ఓడదీంచుకుంటారు, మీరు ఒప్పుకున్నారు ఓపెన్ గా, నేను అటాకింగ్ మాత్రమే పనికొస్తాను, ప్రజా సమస్యల గురించి మంత్రిగా పనిచేయడానికి పనికిరాను, నా శాఖ పరంగా నాకేమి చేయటం చేత కాదు, నేను కేవలం పవన్ కళ్యాణ్ గారు లేదా ఇంకో ప్రతిపక్ష పార్టీ నాయకులను విమర్శించడానికి అటాకింగ్ చేయడానికి మాత్రమే పనికొస్తానని చెప్పేసి మాట్లాడారు. నా రక్తంలో జగన్ నామస్మరణే ఉంటుందని చెప్పేసి అన్నారు. నిజమే సార్, క్లియర్ కనిపిస్తుంది అందరి రక్తంలోనూ, క్లియర్ గా వైసీపీలో ప్రజెంట్ ఉన్న వాళ్ళందరి రక్తంలోనూ జగన్ గారి నామస్మరణే ఉంది. అలాగే ఆయన తాలూకు భావజాలం మీ అందరిలో ఉంది. ఆయన నేర్పించిందే చేస్తూ ఉన్నారు, రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేస్తున్నారు. అసలు చేయాల్సిన బాధ్యతలు వదిలేసి మీరు అలాగే చేస్తున్నారని క్లియర్ గా కనిపిస్తుంది సార్. జగన్ గారి కేసులో మీ నామ ప్రస్తావన లేకుండా చూసుకోండి సంతోషం, ఎందుకంటే మీ సామాజిక వర్గం నుంచి మీరే మొదటిసారిగా ఒక మంత్రి అని చెప్పేసి మీరే చెప్పారు. అట్లాంటి గొప్ప పేరున్న వ్యక్తి మీరు ఆయనతో, ఆయన మీ రక్తంలో ఆయన నామస్మరణ ఉంటే పర్లేదు కానీ ఆయన కేసులో మీ నామస్మరణ లేకుండా చూసుకోండి సార్. ఆయన వెనకాల మీరు వెళ్లకుండా ఉండొచ్చు, సంతోషకరమైన విషయమే. ఇక మీదట మీరు కనుక పదే 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 పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాము అంటే మేము ఎక్కడ తగ్గి ఉండడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు చేస్తారు 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 ఎదురు చూసాం, ఇక మీరు చేయరని అర్థమైపోయింది. మీరు అసమర్థ మంత్రులు అని మీ ముఖ్యమంత్రి గారి ఒక సర్టిఫికేట్ ఒక ట్యాగ్ లైన్ మీ మెడల్లో వేసి మంత్రివర్గ ప్రక్షాళన అనే ఒక పేరు పెట్టి మీరు ఎందుకు పనికిరారు, మీకు మంత్రి పదవులు ఇచ్చినా ఏమీ చెయ్యలేరు, అసమర్థులు అని ఒక ట్యాగ్ వేసి మంత్రి పదవులను మీ కోడదీకి మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టారు, గొడ్ల సావుళ్ళలో కూర్చోబెట్టారు మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయన. కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మిమ్మల్ని మీ సీఎం గారు మీకు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మీరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేదానికి మీకు ఎలాంటి హక్కు ఉంది? జగన్ గారి బొమ్మను వైఎస్ఆర్ బొమ్మను పెట్టుకుని రాష్ట్రంలో మంత్రి పదవుల్లోకి వస్తాం మేము పోటీలోకి వస్తాం మాట్లాడి మీరు మహనీయుల ఫోటోలు పెట్టుకొని ఒక అంబేద్కర్ గారిను ఒక పూలే గారిను ఒక భగత్ సింగ్ ను ఒక బుద్ధుడు వివేకానందుడు ఒక మదర్ తెరిస్తాను ఒక సావిత్రి బాయిను ఇలాంటి మహాత్ములను పెట్టుకొని ప్రజాస్వామ్యంలో విలువలను కాపాడడానికి సిద్ధాంత పరంగా ప్రజా బరిలో నిలబడి డబ్బు మందు కులం అనే విషయాలను పక్కన పెట్టి నిజాయితీగా ప్రజాక్షేత్రంలో ఓట్ల కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు మీ వైసీపీ నాయకులకి, ఆ వైసీపీ జెండా పట్టుకుని పోటీ చేసి ఎవ్వరికీ లేదు. మీరు మాట్లాడే ముందు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు చేసుకోరు, కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే మీ బాధ్యత, మీకు ఇచ్చిన టార్గెట్ లెవెల్ మాకు తెలుసు. మీరు పదే 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 విమర్శిస్తూ ఉన్నా జనసేనకు వచ్చే నష్టం ఏమీ లేదు. అయితే తిరిగి మేము విమర్శిస్తాము లేదంటే మా పని మేము చేసుకుంటూ ప్రజల పక్షాన పోరాడతాం, మీలాగా మేము నోరు పారేసుకొని మాట్లాడము. మాకు ఎందుకంటే మా ప్రజల సమస్యలే మెయిన్ ఎజెండా, ఆ సమస్యలను పరిష్కరించడమే జనసేన ఎజెండా.
పవన్ కళ్యాణ్ గారు మెయిన్ మాకు నేర్పిస్తోంది, ఆయన చేస్తోంది ప్రజా సమస్యల పరిష్కారం, వాటి గురించి మేము వెళ్తాము, మీరు ఏంటన్నా మాట్లాడుకోండి, మీరు ఏమైనా అనుకోండి, మేము పట్టించుకోం, పట్టించుకోవాల్సి వస్తే ఇదిగో ఇలాగ ఏదో మీది ఏంటి, మీరు చేసింది ఏంటి, చేయాల్సింది ఏంటి అని విమర్శిస్తాను తప్ప, మీరు మాట్లాడరు కదా, మేము ఎక్కడ దుర్భాషలో మిమ్మల్ని మాట్లాడడం మీకు హామీ అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఇచ్చారు, మీ ఇష్టారీతిగా మీరు వాగేసుకోండి, మీరు చేసింది ఏంటి అనేది ప్రజలకు తెలుసు. 24లో ఒంటరిగా వెళ్తారా జంటగా వెళ్తారా అది ఎవరి పార్టీలు ఇష్టం వాళ్ళది, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు అనేది ఆల్రెడీ ఇప్పటికే డిసైడ్ అయిపోయింది, మీకు ఆ భయం పట్టుకుంది కాబట్టి మీ దగ్గర ప్రతి చిన్న స్థాయిలో ఉన్న గల్లీ నాయకుల దగ్గర నుంచి ఢిల్లీ స్థాయిలో ఉన్న ఎంపీ దాకా ఆ భయం మీలో కనిపిస్తోంది, అది మాకు రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. సొంత మీడియా ఛానల్ ఉన్నాయి, మీకు ఒక అధికార పక్షం ఉంది కాబట్టి మిమ్మల్ని అన్ని మీరు ఏం మాట్లాడినా అన్ని మీడియా ఛానల్స్ టెలికాస్ట్ చేస్తాయి కాబట్టి మీ ఇష్టారీతిగా మీరు మాట్లాడేసుకుంటున్నారు, అట్లాంటి దానికి అనుగుణంగా మీరు మాట్లాడినట్టుగా మా నాయకులు వచ్చి బయటికి విలువలను వదిలేసి మాట్లాడరు కాబట్టి మీకు ఫ్రీ హ్యాండ్ ఉంది, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేస్తున్నారు, వీటిని మేము పట్టించుకోదలుచుకోవట్లేదు, మీరు ప్రజలకు చేసింది ఏమైనా ఉంటే చెప్పండి, దాని మీద కూర్చుందాం డిబేట్లో ఏ విషయంలో అయినా సరే. ఒక పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు ప్రతి నాయకుడు ఆత్మ పరిశీలన చేసుకుని వైసీపీ వాళ్ళు మీ బ్రతుకులు ఏంటి, మీరు చేస్తున్న ప్రజాస్వామ్యంలో రాజకీయ పరిపాలన ఏ విధంగా ఉంది, మీకు ఇచ్చిన శాఖలు ఇప్పటివరకు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఇక మీదట గడప గడపకి తిరిగి మీరు ఏమాత్రం చేయగలరు, 144 సెక్షన్ లేకపోతే ప్రజల్లోకి వచ్చే ధైర్యం చేయలేని 420 మీరు ఓపెన్ గా చెప్పాలి అంటే అట్లాంటి వాళ్ళు మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడే ముందు సిగ్గుపడండి, ఇదే నేను వైసీపీ నాయకులకు చెప్పదలుచుకున్న విషయము. ఇక మీదట మీరు విమర్శించే ప్రతి మాటకి మేము ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల పరిష్కారం ద్వారానే సమాధానం చెప్తాం, మీలాగా మేము నోరు పారేస్తాం. చెప్తున్నారు కదా మంత్రి పదవి పోయింది కాబట్టి ఫ్రస్ట్రేషన్ వచ్చింది అనేది ఇప్పటి వరకు శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారు, మీరు దాంతో ఏకీభవిస్తారా, అదే ఫ్రస్ట్రేషన్ కారణమా, నేను అసలు ప్రోగ్రామ్